శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా. ఈ సినిమా శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ధరణి సింగరేణి బొగ్గుగని కార్మికుడు, అన్యాయాన్ని సహించడు, ప్రేమిస్తే ప్రాణమిస్తాడు, అడ్డొస్తే లేపేస్తాడు. సింగరేణిలో ఓ కాంట్రాక్టర్ చేసే అన్యాయానికి ఎదురు తిరిగి స్నేహితుణ్ణి ప్రియురాల్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే కథ. ఈ కథ కాస్త రొటీన్ కథే అయినా కథనం, సన్నివేశాలు, నాని నటన అదిరిపోయాయి. నాని పక్కా మాస్ లుక్తో తెరను దించేశాడు. వెన్నెలలాగా నటించిన కీర్తి సురేష్, విలన్గా చేసిన మలయాళ నటుడు షైన్ షాకో పాత్రల్లో జీవించారు. వెన్నెల లాంటి ప్రేయసి మనకు ఉండాలి, చాకో లాంటి విలన్తో మనము కొట్లాడాలని అనిపిస్తుంది. ధరణికి స్నేహితుడిగా నటించిన కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కూడా చాలా అద్భుతంగా నటించాడు. శ్రీకాంత్ ఓదెల కథను ఎక్కడ పట్టు కోల్పోకుండా నడిపించాడు. ఎక్కడ ఎంత చూపించాలో అంతే చూపిస్తూ కొన్ని చోట్ల హాలీవుడ్ తరహా పదనును పరిచయం చేశాడు. తెలంగాణ భాష, కల్చర్, భావోద్వేగాలు సినిమాలా కాకుండా జీవం ముట్టిపడేలాగా ఉంటాయి. నాని ప్రాణం పెట్టి నటించాడు. ప్రేమ, కసి, కోపం, అరవడం, నరకడం ఏ సీన్ అయినా సరే చెలరేగి నటించాడు. ముఖ్యంగా వయలెన్స్ సీన్లలో మరో పుష్పను మించిపోయాడు. అలాగే ప్రేమ సన్నివేశాల్లో ఎప్పట్లాగానే చిలిపితనం, సున్నితత్వం సరదాలతో ఆకట్టుకున్నాడు. ఇక కీర్తి సురేష్ నటనకు ఎప్పట్లాగానే జీవించిందనే చెప్పుకోవచ్చు. తన అద్భుతమైన నటనతో తన పాత్రను ఆకట్టుకుంది. మనకి ట్రైలర్లో ఎక్కడ కీర్తి సురేష్ క్యారెక్టర్ గురించి అయితే మనకి చూపించలేదు. కాకపోతే ఈ మూవీలో తన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. సింగరేణి నల్ల బంగారాన్ని చూపించిన తీరు అద్భుతం. నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడలేదు. కెమెరా పనితనం మరింత హైలైట్ ఈ మూవీకి. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ ఈ మూవీకి హైలైట్. కానీ మనం ఇంటర్వెల్ సీన్ని ముందే ఊహించగలుగుతాము, అలాగే క్లైమాక్స్ కూడా మనం ముందే ఊహించగలుగుతాము. నాని న్యాచురల్గా నటించిన అక్కడక్కడ కొద్దిగా ఓవర్ యాక్షన్గా అనిపిస్తుంది. కీర్తి సురేష్ నటన అయితే ఎప్పట్లాగానే ఉంది. ఈ మూవీ అందరూ ఖచ్చితంగా చూడాలి. శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న న్యాచురల్ స్టార్ నానికి దసరా మూవీ మంచి హిట్ కొట్టిందనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. సబ్స్క్రైబ్ చేయండి.